ప్రిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం మే పదిహేడు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతులు రెండవ అధ్యాయం పదహారు వచనం ఆ కాలమున ఇహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను వ్యాఖ్యానాంశం పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు వ్యాఖ్యానాంశం పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు వ్యాఖ్యానం క్రీస్తు పూర్వం ఒక వెయ్యి ఎనభై ఒక వెయ్యి యాభై సంవత్సరాల మధ్య కాలంలో ఇస్రాయేల్ ప్రజలకు కొంతమంది జాతీయ నాయకులు నాయకత్వం వహించారు వీరిని న్యాయాధిపతులు అని పిలిచేవారు సాధారణంగా వీరు సైన్యాధిపతులు కొన్నిసార్లు వీరిని రక్షకులు అని కూడా అనేవారు న్యాయాధిపతులు మూడవ అధ్యాయం తొమ్మిది పదిహేను వచ్చినా చూడండి ఇస్రాయలును బాధించే శత్రువులపై దండెత్తడానికి పురికొల్పేలా ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రేరణ కలిగించేలా దేవుడే వీరిని అనుగ్రహించాడు న్యాయాధిపతుల నియామకం వాస్తవంగా మోసే కాలం నుండే అమల్లో ఉంది మోషే ప్రజల వ్యాజ్యాలు తప్ప మిగిలిన వాటిని పరిష్కరించడానికి న్యాయాధిపతులను నియమించమని మోషే మామ ఇత్రు సలహా చెప్పాడు ఉమా కారణం పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ ప్రకారమే మోసే చేశాడు ప్రజలు పాలస్తీనాలో ప్రవేశించిన తర్వాత ఒక్కో పట్టణానికి న్యాయాధిపతులను నియమించమని ధర్మశాస్త్రం నిర్దేశించింది ద్వితీయోదేశం పదహారు పద్దెనిమిది చూడండి ఇస్రాయేలీలు పాలస్తీనాను జయించిన కాలంలో ఈ సాంప్రదాయాన్ని పాటించారు ఇహో గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచ్చినాం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాం అయితే యుహో మరణించాక తరువాత ప్రభుత్వం అదుపు తప్పింది ప్రజలు తిరగబడే స్థితికి వచ్చారు తమ నడిపించడానికి ముందు ఒక రాజు లేనందున ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించచ్చు వచ్చను అని చూస్తున్నాం న్యాయధిపతి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరో వచనం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం దేవుని నిబంధన మేరటం వల్ల ఆధ్యాత్మిక భ్రష్టత్వం సైనిక ఓటమి పరాయి దేశాల చేతుల్లో రాజకీయ పరంగా అడగదొరక్కబడటం చకచకా జరిగిపోయాయి న్యాయధిపతులు రెండవ అధ్యాయం పదకొండు పదిహేను వచ్చినా చూడండి ఏది ఏమైనప్పటికీ దేవుడు న్యాయధిపతులను అనుగ్రహించాడు వీరు మోసే యహోశువులకు వారసులు వీరి పని ఏంటంటే శత్రువుల చేతిలో నుండి ఇస్రాయేలియన్లు విడిపించి తిరిగి తమ దేవుని వైపు మళ్లించడం న్యాయాధిపతుల కాలంలో ప్రారంభ దినాల్లో మొత్తం మీద న్యాయాధిపతులు తమ పనిలో కృతకృత్యులయ్యారు కానీ కాలం గడిచే కొద్దీ పునరుజ్జీవనానికి వారిచ్చే పిలుపులు ఫలించలే న్యాయాధిపతుల్లో చివరి వాడైన సంస్థను అవాంఛనీయ అవినీతిమయమైన క్రియలు జరిగించి ఎట్టకేలకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఇస్రాయేలు ప్రజలను విడిపించగలిగాడు పదహారవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చేలా చూడండి న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయాల్లో విగ్రహారాధన అవినీతి అంతర్యుద్ధం అధికమైనట్టు గమనించగలం ఇవన్నీ ఆధ్యాత్మిక క్షీణతకు సంకేతాలు చివరి న్యాయాధిపతి కంటే ముందటి వాడైన ఏలీ కంటే అతని వారసుడైన సమూయేలు సఫలుడు అయ్యాడని చెప్పచ్చు కానీ సమర్థవంతమైన అతడి నాయకత్వంలో సైతం ప్రజలు తిరుగుబాటు చేశారు తాము కోరుకునే ఒక రాజు కావాలని పట్టుబట్టారు మొదటి సమూహలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది అలాగే పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనాలు చూడండి శుభములతో అందనాలు